ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరిగింది. దీనికి ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు చెప్పాలి. నేను మొట్టమొదటిసారిగా ఓటేసింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే గత 33 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నేను కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిగిరి నుంచి ఎమ్మెల్యే గెలిచాను. కనిగిరి నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనిగిరి ఎమ్మెల్యే నుండి నన్ను పక్కకు పంపించేసి మంచి మేయర్ది గెలిచాను. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, అది 100% వైఎస్ఆర్ సీటు, ఎక్కువ మంది వైఎస్ఆర్ అభిమానులు ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి నేను 2014లో 12,000 మెజారిటీతో నేను తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అది కూడా కాకుండా బాలకృష్ణ గారికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని అక్కడి నుంచి నేను గెలిచాను. తర్వాత గెలిచిన తర్వాత నిన్న 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు ఎటువంటి విషయం చెప్పకుండా, అంటే 2019లో నేను ముందే చెప్పుంటే నీకు ఇక్కడ నీకు సీటీని నీకు దర్శిస్తాను అని చెప్తే నన్ను దర్శి పంపించడం జరిగింది. నేను పోన్సార్ దర్శికి నాకు కావాల్సింది కనిగిరి. కనిగిరి ఎందుకు ఎవరు, కనిగిరిలో నేను పని చేసుకొని ఉన్నాను, డెవలప్ చేశాను, ఏమన్నా నావలేదు తప్పులు ఉన్నాయంటే నాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని పత్రికా సంపాదకులతో నాకు అప్లికేషన్స్ ఉన్నాయి. నేను మీకు ఈటం కుదరదు, నువ్వు దర్శిలో కంటెక్ట్ చేయాల్సిందే. నాకు వద్దా దర్శన కూడా, నువ్వు కాపు కమ్యూనిటీ నుంచి ఉన్నావు, ఆల్రెడీ 2019లో కాపు కమ్యూనిటీ నుంచి 2 లీడర్లకు ఇచ్చారు సీటు, అంటే అక్కడ మధ్యతి వేణు, ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ చీరాల, నువ్వు కూడా మన పార్టీ నుంచి ఎవరికో ఒకరికి వెళ్ళాలి కాబట్టి నువ్వు కంటెక్ట్ చేయమని అడగడం జరిగింది. నేను పార్టీ ఆదేశాల ప్రకారం, పార్టీని చెప్పిన ప్రకారం, పార్టీ గురించి మారకూడదు, ఏదేమైనా సరే పార్టీ ఆదేశించింది, అక్కడ నిలబడింది కూడా మద్దిశెట్టి వేణు నా కజిన్, ఆయన మీద నిలబడనని కూడా చెప్పినా సరే నేను దగ్గుబాటు వెంకటేశ్వరరావు నిలబడలేదా, వాళ్ళ ఫ్యామిలీతో మాకు గ్రడ్జెస్ లేవా, ఇటువంటి మాటలన్నీ చెప్పి నన్ను సరే నేను పార్టీ ఇంట్రెస్ట్ మీద దర్శిపోవడం కూడా జరిగింది. ఆ రోజు నాకు ఆయన ఏం చెప్పాడు, నువ్వు పార్టీ ఇంట్రెస్ట్ మీద నువ్వు దర్శిపోతున్నావు. తర్వాత నేను అడిగా ఆ రోజు కూడా, సార్ నువ్వు ఇప్పుడైతే నన్ను పంపిస్తున్నారు, నా నేటివ్ ప్లేస్ కనిగిరి, కనిగిరిలో ఉందంటే ఆయన కులాల మాట మాట్లాడుతుంటే కులాలు కాదు సార్, కులాలుంటే మొన్నట్టే గెలిచాను, కులాలతో గెలవ సార్ ఏదైనా, కాబట్టి మీరు దయచేసి నాకు కనిగిరి ఇస్తానంటే నువ్వు ఇప్పుడు పోమ్మా, ఈ 2 తర్వాత నీకు మళ్ళీ కనిగిరే పంపిస్తాను, గెలిచినా ఓడినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఓడినా సరే నీకు కనిగిరి ఇన్ఛార్జిగా ఇస్తానని కూడా చెప్పి, ఈ మధ్య ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు నువ్వు ఏదైనా అడిగితే సార్ నన్ను ఇన్ఛార్జి ఇస్తానని కదా కనిగిరి పంపించండి అంటే దాన్ని మాట దాటేయటం, లేకపోతే నమ్మకంగా చెప్పి నీకు తర్వాత ఇస్తాలే ఇప్పుడు ఇయ్యనులే అని చెప్పటం, ఇప్పుడు నీకు కుదరదమ్మా నువ్వు దర్శీకరిస్తావు అని చెప్పటం, ఇటువంటి నమ్మక ద్రోహమైన వ్యక్తి, ఆ విధంగా నమ్మించి ద్రోహం చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన నుంచి నేను దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పార్టీలోకి చేరుతున్నాను. అది కూడా కాకుండా జగన్ గారు మాట తప్పడు మడమ తిప్పినటువంటి వ్యక్తి.
ఒకటి ఏదన్నా ఒక మాట చెప్పినారంటే ఆ మాట కట్టుబడి ఉంటారని ఆ విధంగా చేశారు. నాకు 2014లో కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి. మాకు రామచంద్రయ్య గారు కానీ తోట త్రిమూర్తులు గారు కానీ తర్వాత వేరే నాయకులు కూడా నీకు చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు, మీరు వచ్చేసి ఇక్కడ వేరే కాన్స్టిట్యూషన్ ఇప్పిస్తాను నిలబడమన్నా కూడా నాకు బాలకృష్ణ మీద ఉన్న ఎక్కువ ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో కానీ నేను తెలుగుదేశంలో కొనసాగుతూ వచ్చాను. కానీ పాపం బాలకృష్ణ అని కూడా ఆయన చెప్పిన మాట కూడా బేతకర్తీయలేదు. చాలా మంచి వ్యక్తి బాలకృష్ణ, ఇంటిలామారు బాలకృష్ణ లాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు నారావారు మాత్రం కాదని మాత్రం నేను 100%గా చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ డిఫరెంట్, నారా వాళ్ళు ఈజ్ డిఫరెంట్, నందమూరి బాలకృష్ణ కానీ నందమూరి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళు దేవుళ్ళు లాంటి వ్యక్తులు, వాళ్ళలో ఎటువంటి ఇది లేదు. ఆయన కూడా ఆరుగో చెప్పాడు, బాబురావుకి ఎలా ఇస్తారని మీరు డెఫినెట్గా ఇక్కడ ఏమన్నా కూడా అతని మాట కూడా లెక్క చేయకుండా చేశారు. పాపం ఆయన కూడా పాపం చాలా, నాకు ఈరోజు కూడా బాలకృష్ణ వదిలిపెట్టుకోవాలని ఎంతో బాధగా ఉంది. అయినా నేను చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితులు లేను. అటువంటి నమ్మక ద్రోహి దగ్గర కానీ నమ్మకం లేని వ్యక్తి దగ్గర కానీ నేను ఇమిడే ప్రసక్తి లేదు, ఇమడం లేను అని ఒక వచ్చి ఎంతో ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి 34 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న పార్టీలో నేను అటువంటి వ్యక్తిని ఈరోజు అన్ని ఆత్మాభిమానం చంపుకొని ఈరోజు నేను కానీ నా క్యాడర్ కానీ కనిగిరి నుంచి కానీ వచ్చిన జిల్లాలో ఎవరున్నా సరే మా వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు నేను తెలుగుదేశం ఓడి ఒక వైఎస్ఆర్ పార్టీలోకి వస్తున్నానంటే జగన్ మీద ఉన్న నమ్మకంతో వస్తున్నాం. ఏదైనా సరే ఏదో పదవులు ఆశించి కాదు, నాకు అది కావాలని కాదు ఇది కావాలి ఏది అవసరం లేదు. చంద్రబాబు లాంటి ద్రోహి దగ్గర ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు నేను పార్టీ మారి వైఎస్ఆర్లోకి వస్తున్నా. ఇది సత్యం, ఇటువంటి ప్రాబ్లం లేదు. కానీ నేను బాలకృష్ణ మాత్రం చాలా మంచి వ్యక్తి, అమాయకుడు, అతను కూడా చాలా విధంగా మోసం ఏం మోసం చేస్తారో మాకు తెలియదు. కానీ చంద్రబాబు గారు ఆయన కూడా అర్థం చేసుకోవాలని కూడా నేను సభకు తెలియజేసుకుంటాను. మీకు ఈ విధంగా జై కదిరి, జై కదిరి, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు ఈరోజు కదిరి బాబు రా గారు, అదే విధంగా పెద్దల రామచంద్రయ్య గారు, మరి బాబురావు గారు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు. గత 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉండేటువంటి అనుబంధాన్ని విడవలేని పరిస్థితుల్లో అక్కడ భయంకరమైనటువంటి మోసం చేసేటువంటి విధానాలు చూసి ఇంకెంతకాలం మోసపోతాం, ఈ మోసపూరిపోతమైనటువంటి మాటల నుంచి బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైనటువంటి మాటలతో నేను బయటకు రావడం జరిగింది అనేటువంటిది ఆయన మాటల్లో విన్నారు మీరు. అయితే నేను ఇంకొక ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి, ఆయనకి ఎన్నికలకు ముందు ఏదన్నా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోల్ని మళ్ళా ఎన్నికలు వచ్చే టైంలోనే తీసి దాన్ని బయటకు తీస్తారు. ఆ బూజు దులిపేసి దాంట్లో ఏం చెప్పామనేటువంటి చూసి అది దాని మీద ఆలోచన చేస్తారు. అలా కాకుండా మేనిఫెస్టోల్ని ఒక బైబుల్గానో ఒక ఖురాన్గానో నమ్ముతానని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు చెప్పారో చూసాం. చూడటమే కాదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుని ఈ మేనిఫెస్టోల గురించి చెప్పడం జరిగింది. చెప్పినటువంటి అంశాలన్నీ ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటిని కూడా అధిగమిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి 8-9 నెలల కాలంలోనే మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున రాష్ట్రం అంతా కులాలు కాదు, వర్గాలు కాదు, పార్టీలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయాలి అనేటువంటిది. ఇక నాయకులకి అందరికీ అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి జై జై చెప్తున్నప్పటికీ నాయకుల వరకు చూసుకుంటే నాయకత్వం అనేటువంటిది ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు నిలబడతాడో అనేటువంటి నాయకత్వంలోనే పనిచేయాలి తప్పితే ఇటువంటి అవసరాల కోసమే మాటలు మార్చేటువంటి ఊసరేళ్ళ దగ్గర పనిచేయకూడదు అనేటువంటి ఉద్దేశంలోనే ఈ రోజుని బాబురారి నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అన్నీ కూడా
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్ని సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి అభివృద్ధికి ఓటేసినా ఓటు వేయకపోయినా మాకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమ ఫలాలు ఇచ్చారనేటువంటి ఒక నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి దానికి మేము సైతం అనేటువంటి విధంగా మా వంతు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటు వేయకపోయినప్పటికీ ఈ రోజుని మరింత ఆయనకు ఉత్సాహం కలిగించేటువంటి దానికి మేము అందరం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళని తప్పకుండా అన్ని సీట్లు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ గెలవటం అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది, నాయకత్వంలో కేడర్ కూడా మరింత బలపడుతుంది అనేటువంటిది ఇటువంటి నమ్మకమైనటువంటి నాయకులు ఎవరైతే గౌరవం కోసం ఉన్నాం కానీ పదవుల కోసం లేదని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా పెద్దలో మా రామచంద్రయ్య గారు ఉన్నారు, ఆయనకు ఉండేటువంటి అనుభవం కానీ ఆయనకు ఉండేటువంటి రాజకీయ చతురత కానీ మనందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరింత ముందుకెళ్లేటువంటి దానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపరుస్తున్నాం. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పూర్వకపుల్లను కూడా చూసి భయపడి అది ఒక మహావృక్షమని అందరినీ బయటికి తరిగినాం. నల్లమరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి దగ్గర నుంచి ఉపేంద్రతో కూడా అందరు తర్వాత ఇప్పుడు సీనియర్స్ అందరినీ పక్కకు తప్పిస్తున్నారు. ఏమంటే తన భయం వాళ్ళు ఎక్కడ అడ్డం వస్తారు, దేనికి అడ్డం రాదు. నేను ఒకప్పుడు చెప్పా ఇది మర్రిమాన్ అయిపోయినావు ఇంకెందుకు భయపడతావు. కాబట్టి ఈ భయంతో అతను చేసేటువంటి ఇది ప్రాసెస్లో నిజాయితీ పోగొట్టుకున్నాడు. నిజాయితీ పోకుంటే భార్య కూడా సంసారం చేయదు సరిగ్గా. రాజకీయాల్లో కాదు ఏ వ్యాపారంలో ఎక్కడ కూడా మనం మనుగడ సాగించలేము. నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీ పోయిన తర్వాత ఇంకా మనిషి బతుకే ప్రయోజనం. ఈ వద్దు చంద్రబాబు నాయుడు నిజాయితీ పోగొట్టుకుని ఒక రీజనల్ పార్టీకి పాతాళంలోకి తొక్కేస్తారు ప్రజలు. దాన్ని ఇంకా లేపేది కష్టం, ఈయనకు ఆ శక్తి లేదు. కాబట్టి తన ప్రవర్తన మార్చుకొని పార్టీని యువన మంచి పార్టీలో ఉండే సామర్థ్యం ఉండే లీడర్కు హ్యాండ్ ఓవర్ చేస్తే దేవన లేస్తుందేమో కానీ లేకుంటే లేదు. ముఖ్యంగా త్రిమూర్తులు గారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ ఈ దినము సిగ్గు క్యాండిడేట్లు దొరకటంలా, లోకల్ బాడీస్ క్యాండిడేట్స్ దొరకటంలా. రోజు ఒక ఆట ఆడుతున్నాడు, ఆషాఢభూతి మాటలంతా మాట్లాడుతున్నాడు. మొన్న వరకు బీసీ రిజర్వేషన్స్ కు అడ్డం వేసింది ఆయనే. ఒక గుంటూరు ప్రభాకర్ గారి కోడలు ప్రాక్టీస్ చేస్తా ఆమెతో వేపించాడు. ఇప్పుడు గుంటూరు ప్రభాకర్ కొడుకు రామ్మోహన్ రావు తరఫున కోసేశాడు. ఏమి రిజర్వేషన్స్ పెంచాలని? ఏంటి ఆషాఢభూతి పనులు? ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు అడ్వకేట్లను రెండు కేసులకు ఎంగేజ్ చేశారు. ఈ విధమైన నిజాయితీ లేని పనులు చేస్తూ నిజాయితీ పోగొట్టుకొని ఏం ప్రయోజనం లేదు. చంద్రబాబు నువ్వు నీ కుయుక్తులు రాజకీయాల్లో పనికిరావు, నిజాయితీనే పనిచేస్తుంది. నిజాయితీ పనిచేసింది, పని చేయబోతుంది ఇంకా ఎక్కువగా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలలో నువ్వు 40 సంవత్సరాలు పై చెలుకు రాజకీయాల్లో ఉండి నువ్వు మ్యాచే కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని కంటాపదంగా చెప్తాను. నేను మ్యాచే కాలేవు, అంతటి పరిస్థితికి దిగజారిపోయావు నువ్వు. ఒకసారి నీతో అసోసియేట్ అయిన వ్యక్తులుగా బాధపడతాం మేము, ఏంట్రా ఇతని పరిస్థితి ఇట్లా అయిపోయిందని. కాబట్టి ఎప్పుడు సత్యం చెప్పాలా, నిజాయితీగా ఉండు. రాజకీయాలంటే వేరుగా అనుకుంటున్నాడు, రాజకీయాలు వేరు కాదు, రాజకీయాల్లోనే సత్యం ఉండాలి. కాబట్టి అటువంటి ఇది ఉంటేనే చాలా మందికి ఉంటుంది, రాజకీయాలంటే సత్యం చెప్తే ఏం షైన్ అవుతాడని. అటువంటి వాళ్ళు చాలా మంది షైన్ అయినారు. కాబట్టి రాజకీయాలు మార్చేదానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయాలు మనల్ని మార్చే పరిస్థితి రాకూడదు. ట్రస్ట్ బట్టి చేశాడు రాజకీయాలు, మామూలు పదాలు కాదు. నేను బాధపడతాడు ఒక బాగా అసోసియేట్గా ఉన్నాము, మీరు చూడండి సీనియర్స్ అందరినీ కొట్టిపారేసినాడు. ఏ కారణమో చూపిస్తాడు, ఏదో కారణం చూపిస్తాడు. మాటువంటి వాళ్ళం మేము ఒక సిద్ధాంతపరంగా పోరాడేవాళ్ళం రైతులకు వ్యతిరేకంగా. ఇక్కడ చెప్పేదానికి లేదు, అన్ని అబద్ధాలు. 1140 కోట్లు రిలీఫ్ ఇస్తాము, కరెంట్ బాకీలు ఉన్నాయి అని ఎలక్షన్స్లో చెప్తే వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోదంటాడు. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్తో నేను మాట్లాడాను, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డికి పర్మిషన్ ఇస్తే నీకెందుకు ఇవ్వరయ్యా. కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి అబద్ధాలు. ప్రజలు
ఒకరితో అబద్ధం చెప్పే ప్రజలను అందరినీ మోసం చేయలేం. అది చాలా కష్టం. మోసం చేసే ప్రాసెస్ లో తను దెబ్బతిన్నాడు. కాబట్టి ఇంకైనా తెలివి తెలుసుకుని మంచిగా ప్రవర్తించి ఆ పార్టీని వేరే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. ఎన్నో పెద్ద సిద్ధాంతాలతో పెట్టినప్పుడు మేమందరం వచ్చాం చేరాం. ఇది గంగలో దూ వేసేస్తున్నాడని వచ్చేసినాం బయటికి. గంగలో వేసేసినాడు, పాతాళంలో గేసి పారేసినాడు. దాన్ని దాన్ని ఏదైనా లేపాలంటే ఎవడన్న నిజాయితీ క్యారెక్టర్ మంచి గుణగణాలు ఉండేవాడు ఎవడికి చిన్న చేతికి ఇస్తే వాడు ఏమన్నా కొద్ది వరకు లేపగలుగుతాడు. లేకుంటే ఎన్టీ రామారావు గారు ఆత్మ ఎట్లుంటుందో కానీ అది పాతాళంలోకి పడిపోయాడు. నమస్కారం.